చలనచిత్ర చక్రవర్తి డాక్టర్ డి రామానాయుడు గారు శతాధిక చిత్రాలు నిర్మించడమే కాకుండా మన దేశంలోని వివిధ భాషల్లో చలనచిత్రాలను తీసి నిర్మించారు. డాక్టర్ డి రామానాయుడు గారి విజయ ప్రస్థానాన్ని, జీవిత చరిత్రను అక్షరాల్లో పొదిగి మూవీ మొగల్ అనే పుస్తక రూపంలో మనకు అందించినటువంటి సీనియర్ సినీ జర్నలిస్టు వినాయకరావు గారికి మనసారా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, రామానాయుడు గారు ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి మొట్టమొదటి సినిమా రాముడు భీముడితోనే సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలకు నేను వచ్చాను. తేనె మనుషుల తర్వాత 6వ పిక్చరో 7వ పిక్చరో స్త్రీ జన్మలో నన్ను రామారావు గారికి తమ్ముడుగా ఆయన బుక్ చేశారు. ఆ సినిమా అవుట్డోర్కి ఊటీ వెళ్ళాం. మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాము. 3:30కంతా నిద్ర లేపి రెడీ అయ్యా నువ్వు అని ఏ ప్రొడ్యూసరు అలాగా అంత కష్టపడి ఆర్టిస్టులందరినీ అవుట్డోర్కి వెళ్తే మాత్రం ఆయనే నిద్ర లేపితే రెడీ చేయించేసేవారు. అన్నీ తెచ్చిన ఇద్దరు ముగ్గురు హేమలు ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళతో అసలు మేము కూర్చోవటమే మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫంక్షన్లో కూర్చుని దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు వాళ్ళ పక్కన ఉండటమే మాకు గొప్పతనం. సో అలాంటి రామానాయుడు గారు తెలుగు సినిమాని కాదు భారత సినిమాకే ఒక పేరు తెచ్చారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అన్ని భాషల్లోనూ తీసిన ప్రథమ నిర్మాత, 135 సినిమాలు తీసిన నిర్మాత, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా చేసిన ఆయన, మన దర్శకత్వం ఇచ్చిన ఆయన. మేము ఎక్కువ సినిమాలు రాసిన హీరో కృష్ణ గారు, 46 సినిమాలు రాసిన ఆయనకి. అలాగే మేము ఎక్కువ సినిమాలకి సంభాషణ కానీ కథలు స్క్రీన్ ప్లేలు రాసిన రామానాయుడు గారు. లేటెస్ట్ దృశ్యం మా 46వ సినిమా. ఇంకో 4 రాస్తే ఇది 50వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ. మేము కూడా 50 సినిమాలు ఈ సంస్థకి రాసిన వాళ్ళు అవుతాం. అంటే ఒక సంస్థలో 8 సంవత్సరాలు, అంటే 82లో ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాం ఆయన దగ్గర మేము. అంటే ఇప్పటికీ 32 సంవత్సరాలైనా మా అనుబంధం చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారి చరిత్రని యుగ పురుషుడిగా రాసింది ఈ వినాయకరావు గారే. విశ్వవిఖ్యాత దర్శక సార్వభౌమ దర్శక రత్న మా గురు శ్రీ దాసరి నారాయణరావు గారి గురించి దర్శకరత్న అనే పిక్చర్ కాదు పుస్తకం రాసింది వినాయకరావు గారే. ఈవేళ విశ్వవిఖ్యాత నిర్మాత సార్వభౌమ నిర్మాత రత్న ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ రామానాయుడు గారు మూవీ మొగలే కాదు నిర్మాత రత్న కొట్టండి బ్రదర్ క్లాప్స్. మొగల్ డాక్టర్ రామానాయుడు గారికి, అన్నయ్య పరచూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే అన్నయ్య బి గోపాల్ గారికి ఎంతైన గౌరవం దక్కించుకున్న నారాయణమూర్తి గారికి, అలాగే పెద్దల కొండలరావు గారి ఒక రకమైన గౌరవం రామానాయుడు సాబ్ కైసాహాయ్ అని అంటారు బాంబేలో. మీరు వెళ్ళినా కూడా నేను కూడా చాలాసార్లు విన్నాను. ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చారు రామానాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రజలు కూడా ఆయన్ని ఎంతో గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాసనారాయణరావు గారు సినిమా ఇండస్ట్రీకి పెద్దగల కాబట్టి వారి ఆధ్వర్యంలో ఆ గౌరవాన్ని రామానాయుడు గారికి ఇవ్వాలని మనందరం ఎవరు కొరలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఆయన ఇంకా భగవంతుడు, ఆయనకి మంచి ఆరోగ్యం, ఎడితిరిగి ఐశ్వర్యం చాలా ఉంది. ఆరోగ్యం సంతోషాన్ని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, గురుగారు నారాయణరావు గారు కూడా 150 సినిమాలు చేసిన గొప్ప వ్యక్తి. రామానాయుడు గారు అంటే నాకు దేవుడు. నేను ఈరోజు ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నా అంటే దానికి కారణం రామానాయుడు గారు. నేను దేవతకి కోడైరెక్టర్గా పనిచేసి ఉండకపోతే డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. 50 సంవత్సరాలుగా సురేష్ సంస్థ స్థాపించి ఇప్పటికీ కూడా సినిమాలు నిర్మిస్తూ విజయవంతంగా నడుస్తున్నందుకు వారిని సత్కరించవలసిందిగా డైరెక్టర్ దాసరి నారాయణరావు గారిని సవినయంగా. తెలుగు సినిమా చరిత్ర ఎవరు చాలా బాగా చెప్పారు ఇందాక.
కొన్ని తరాలకి తర్వాత రామానాయుడు గారు ఎవరు, నాగిరెడ్డి గారు ఎవరు, ఎల్వి ప్రసాద్ గారు ఎవరు, ఘంటసాల బలరామయ్య గారు ఎవరు, దుక్కుపాటి మధుసూదనరావు గారు ఎవరు అని పరిస్థితికి సమాధానాలు దొరకనప్పుడు ఆధారాలు కావాలి. ఆ ఆధారాలే ఈ పుస్తకాలు.